సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను. ఓ దివ్యమైన సందేశం పరిశుద్ధ లేఖనాల్లో నుంచి ధ్యానించుదాం. కీర్తనల గ్రంథం 62 కీర్తన 8 చరణం. జనులారా, ఎల్లప్పుడూ యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం. విన్నారా? దావీదు భక్తుడు తన స్వీయ అనుభవంలో నుంచి ఈ కీర్తన రాశాడు. ప్రపంచ మానవాళికి సందేశం ఇస్తున్నాడు. ఒక ఇజ్రాయేలీలకు మాత్రమే కాదు, సమస్త జనులకి. తమ్ముడు ఈరోజు నీకు, చెల్లి ఈరోజు నీకు, ప్రియక్క అన్నయ్య, ఒక్కొక్క మనిషికి, ప్రత్యేకంగా క్రైస్తవ మానవాళికి దావీదిస్తున్న సందేశం. జనులారా, ఎల్లప్పుడూ యెహోవా యందు నమ్మిక ఉంచండి, ఆయన సన్నిధిన మీ హృదయాలను కుమ్మరించండి. దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అంటాడు. ఎంత అద్భుతమైన మాటలు దావీదు భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడో చూడండి. జనులారా, ఎల్లప్పుడూ, చెప్పండి, ఎల్లప్పుడూ అన్నాడా, అప్పుడప్పుడు అన్నాడా? అప్పుడప్పుడు అనలా, ఎల్లప్పుడూ దేవుని యందే నువ్వు నమ్మిక ఉంచు. మీ చుట్టూతో మనుషులు ఉంటారు, అన్నదమ్ముళ్ళు ఉంటారు, అక్కచెల్లెళ్ళు ఉంటారు, స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, కానీ నీ నమ్మిక దేవుని మీదే ఉండునుగాక. గడిచిన దినాల్లో ఉపవాస ప్రార్థనలకి మన ఆత్మీయ తండ్రి రాజశేఖరయ్య గారు వచ్చారు. వారు వర్తమానం చెప్తూ వినటానికి అది కాస్త విడ్డూరంగా అనిపించిన దైవ సేవకులు చెప్పిన మాట ఓ రకంగా ఒకంత ఆశ్చర్యం, అరే ఇది నిజమే కదా, అవురా అన్నట్లుగా ఆశ్చర్యాన్ని గురి చేసింది. ఏంటో తెలుసా? నాకు దేవుడు మంచి భార్యనిచ్చాడు, మంచి కొడుకునిచ్చాడు, మంచి కూతుర్నిచ్చాడు, అయినా నా భార్యను నేను నమ్మను, నా కొడుకుని నేను నమ్మను, నా కూతుర్ని నేను నమ్మను. నా నమ్మిక ఏదైనా ఉన్నదంటే దేవుడు మాత్రమే నా నమ్మిక. భార్య ఉంది కదా, ప్రేమిస్తా. ఎస్, కొడుకున్నాడు కదా, ప్రేమిస్తా. కుమార్తెలు ఉన్నారు కదా, ప్రేమిస్తా. వారికి ప్రేమను పంచుతాను, కానీ నా నమ్మిక ఏదైనా ఉన్నదంటే అది దేవుడు మాత్రమే అన్నా. బహు ఆశ్చర్యం అనిపించింది, కాస్త విడ్డూరం అని అనిపించిన మొదట్లో. ఎస్ ఎస్, మన నమ్మిక ఎవరు? దైవజనమ, ఎల్లప్పుడూ నీ బ్రతుకులో దేవునే నమ్మి, దేవుని మీదే ఆధారపడి బ్రతుకు. దేవుని మీద నువ్వు నమ్మికుంచితే ఏం జరిగిందో తెలుసా? రెండు మాటలు చెప్తాను. ఇదే కీర్తనలో ప్రారంభంలో అంటాడు, నా ప్రాణము దేవునిని నమ్ముకొని మౌనముగా ఉన్నది. విన్నారా? నా ప్రాణము దేవునిని నమ్ముకొని మౌనముగానున్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. దైవజనమ, నీ గుండె లోతుల్లో దేవుని పట్ల నమ్మకం ఉంటే దేనికి కదిలిపో. వస్తాయి ప్రతికూల పరిస్థితులు, వస్తాయి ఇబ్బందులు, వస్తాయి సమస్యలు, వస్తాయి. మనుషులం కదా, బ్రతుకు కాలంలో రకరకాల ప్రతికూల పరిస్థితులు వస్తాయి. అయితే ఆ ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని యందు నమ్మికుంచిన వాడు అంతగా కదిలించబడు. ఏదో కొంచెం విన్నప్పుడు, కొంచెం మనుషులం కదా, కొంచెం కలవరం వస్తుంది. అయితే ఆ తర్వాత గుండెల్లో ఉన్న నమ్మిక ఏం చేస్తుందో తెలుసా? నీకు దేవుడున్నాడురా, భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు నీ దేవుడు. నీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఉన్నవాటిని లేనట్లు, లేని వాటిని ఉన్నట్లుగా చేయగలుగుతాడు.
ఆ నమ్మిక జీవశ్చవంలాగా పడిపోయిన నిన్ను బ్రతికించడం ప్రారంభిస్తుంది, నీకు జీవాన్ని పోయటం ప్రారంభిస్తుంది. మనుషులం కదా, కొంచెం కదులుతాం. అందుకనే దావీదు ఇక్కడ అంటాడు, నేను అసలు కదలలేదు అనలా. ఏమంటాడు? అంతగా కదిలించబడను అంటాడు. మనుషులం కదా, కొంచెం కదిలినా దేవుడున్నాడు అనే ఆ మాట గుండెల్లోకి రావటంతో చెప్పసక్యమా కానీ ధైర్యం మనలో నుంచి ప్రారంభమవుతుంది, రైట్? రెండవది, ఈ నమ్మిక మన బ్రతుకులో ఏం చేస్తాడో తెలుసా? చూడండి, ఒక అద్భుతమైనటువంటి మాట దావీదు భక్తుడే 28వ కీర్తనలో అంటాడు. చూడండి, కీర్తనల గ్రంథం 28, ఎస్, 28వ కీర్తన 7వ చరణం. యెహోవా నా ఆశ్రయం, నా కేడెం, నా హృదయము ఆయన యందు నమ్మిక యుంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. విన్నారా? నా హృదయము యెహోవా యందు నమ్మిక యుంచెను గనుక నాకు సహాయం కలిగెను. తమ్ముడు, దేవుని సహాయం ఏదేనో నీకు కలుగునుగాక. దేని కొరకు ఎదురు చూస్తున్నావో ఆ విషయంలో దేవుని సహాయం నీ పిల్లలకు కలుగునుగాక, నీ ఉద్యోగ విషయంలో కలుగునుగాక. భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడైన యెహోవా యొద్ద నుండి సహాయం నీకు కలుగునుగాక. ఆయన సహాయం కలగాలంటే ఏం చేయాలట? ఆయన యందు నీ హృదయం నమ్మికొంచాలట. నాకు ఈ మాట గుర్తొస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఒక సన్నివేశం జ్ఞాపకం వస్తుంది. క్రైస్తలో ఆ రోజుల్లో పిఠాపురంలో జమీందార్ అని ఒక ఆయన ఉండేవాడట. అదే అంటారు కదా, పిఠాపురం జమీందార్ అని. ఎస్, పిఠాపురం ప్రాంతంలో పెద్ద జమీందారు గారు ఉండేవాడట. ఆ జమీందారు గారు ఆ రాజకోటలో ప్రవేశించేటప్పుడు ఇరువైపున భిక్షకులు భిక్షాందేహి భిక్షాందేహి అని అడుక్కుంటూ ఉంటారు. ఒక భిక్షగాడు, చూడండి, ఒక భిక్షగాడు పెద్ద బోర్డు పెట్టుకున్నాడట. ఆ బోర్డు మీద ఏమి రాసుకున్నాడు తెలుసా? పిఠాపురం జమీందారే నా సహాయకుడు, కనుక నేను భయపడను అని పెట్టుకున్నాడు. వాడు ఎవడో చెప్పమంటారా? బతకనేర్చినోడు, ఏ ఎండగా గొడుగు పెట్టేవాడు. అదే మనిషి ఒకవేళ వరంగల్ వచ్చాడు అనుకోండి, ఆ వరంగల్ రాజకోటకు రుద్రమదేవి ప్రవేశించేటప్పుడు రుద్రమదేవే నాకు సహాయకురాలు కనుక నేను భయపడను అంటా ఉండేవాడు. అదే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇంటికాడ వాక్యం అడుక్కోవటానికి ఉన్నాడు అనుకోండి, ఏమంటాడు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారే నాకు సహాయకుడు, నేను భయపడను. అదే చంద్రబాబు నాయుడు గారు ఇంటికాడ అడుక్కోవటానికి వెళ్ళాడు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారే నా సహాయకుడు, నేను భయపడను. ఈ బ్యాచ్ అంతా ఎవరంటే బతకనేర్చినోడు, ఏ ఎండక గొడుగు పట్టేవాడు. ఆ భిక్షగాడు ఎదురుగానే ఇంకొకడు ఉన్నాడట, వాడు కూడా పెద్ద బోర్డు పెట్టుకున్నాడట. ఏమైనా తెలుసా? దేవుడైన యెహోవాయే నాకు సహాయకుడు కనుక నేను భయపడనని. మొత్తం వాడిటి పెట్టుకున్నాడు, ఈడటి పెట్టుకున్నాడు. సరిగ్గా అప్పుడే ఆ పిఠాపురం జమీందారు గారు అటు నుంచి వెళ్తున్నాడట. చూడండి చూడండి, ఇటువైపు దేవుడైన యెహోవాయే నా సహాయకుడు, ఈ బోర్డు పెట్టుకున్న వాడి వైపు చూసి ఏడేవుడు రప్పించినాయన. ఎస్, ఈ పిఠాపురం ఆస్థానానికి నేను జమీందారు, నేను భిక్షం వేస్తేనే ఒక భిక్షకుడు బ్రతుకుతాడు. యెహోవా నా సహాయకుడట, ఈడు భయపడ్డట, వీడికి ఎవడు సహాయం చేస్తాడు అని వాడి వైపు కాస్త ఇడి పిచ్చినాయలరా అని అనుకొని ఇటువైపు చూశాడు. బతకనేసినోడు ఏం రాశాడు చెప్పండి? చెప్పాలి, పిఠాపురం జమీందారే నా సహాయకుడు, నేను భయపడను. జమీందారు ఆ మాట చదువుకొని మేషం ఎట్లా అనుకొని, రైట్, ఇదిరా, నా ఆస్థానంలో బ్రతకాలంటే ఇట్లా ఉండాలరా అని అనుకుంటా మేషం రుద్దుకుంటా లోపలికి వెళ్ళాడట. పని వాళ్ళని పిలిచాడట, దాసుని పిలిచాడట, చికెన్ బిర్యానీ. ఆ చికెన్ బిర్యానీ లోపల మంచి బంగారు ఆభరణాలు, ఏమంటారు, నెక్లెస్, రాజుగారు ధరించే ఉంగరాలు, వైఢూర్యాలు ఆ బిర్యానీ ప్యాకెట్లో పెట్టి దాసులకు చెప్పాడట. రై, అటువైపు
పిఠాపురం జమీందారే నా సహాయకుడు అని బోర్డు ఒకడు పెట్టుకున్నాడ్రా, వాడికి పార్సిల్ ఇచ్చేయండి రా అన్నాడట. ఎందుకు? వాడు నన్ను నమ్ముకున్నాడు, వాడి దశ దిశ తెప్పాల, నన్ను నమ్ముకున్నాడు కదా అని పార్సిల్ పంపించాడట. మొత్తానికి ఆ పార్సిల్ తీసుకొచ్చి ఈ బతకనేసినోడికి ఇచ్చారట. అయితే విచిత్రం ఏంటంటే అప్పటికాడు ఆల్రెడీ భోజనం చేశాడట, భోజనం చేశాడట. భోజనం ప్యాకెట్ ముందు పెట్టుకొని, ఆల్రెడీ నేను భోజనం చేసే కదా, మరలా ఇది సాయంత్రానికే కదా ఉపయోగం, అయినా ఇంత నేనేం చేస్తాను అని చెప్పి ఎదుటోడు వైపు చూశాడట. ఎరా నీకు కావాలా అన్నాడట. నువ్వు ఇస్తానంటే తీసుకుంటాను అయ్యా అన్నాడట. సరే నీ భిక్షంలో నీ ఆ పాత్రలో ఏంటది, నీ బొచ్చ, సారీ నీ బొచ్చలో ఏమైనా ఉన్నాయా అన్నాడట. ఉన్నాయిరా, చిన్న చిల్లర పైసలు ఉన్నాయిరా అన్నాడట. ఆ చిల్లర పైసలు ఇస్తేనే నీకు ఈ బిర్యానీ ప్యాకెట్ ఇస్తా అన్నాడట. మొత్తానికి చిల్లర పైసలు ఇచ్చేసి బిర్యానీ ప్యాకెట్ తీసుకున్నాడట. సరే ఒక చెట్టు నీడి కిందకి వెళ్ళి ఈ బిర్యానీ తిందామని చెప్పి ఆ బిర్యానీ ప్యాకెట్ ఉప్పదీశాడంట. ఎవరు? యెహోవాయే నా సహాయకుడు కనుక నేను భయపడను అన్న వ్యక్తి. మెల్లిగా చెట్టు కింద ఆ పొట్లం ఉప్పదీస్తే ఆ పొట్లం లోపట చెప్పాలి వజ్రాలు, వైడూర్యాలు, రాజుగారు ధరించే ఉంగరాలు, ఓ ఖరీదైన ఆభరణాలు ఉన్నాయట. ఆ జోట్లతో ఇది కళ్ళు మిలిచిపోయింది, కింద బిర్యానీ ఉంది. ఈ చిత్రం ఏం చేశాడో తెలుసా? మారు మాట మాట్లాడకుండా బోల్టు సేన్ పరిగెత్తినట్టు పరిగెత్తాడంట వాళ్ళ ఇంటికి, పీటీ ఉషా పరిగెత్తినట్టు పరిగెత్తాడంట. అద్భుతం. బిర్యానీ తిన్నాడు, ఆ బంగారం అయిపోయింది. తెల్లారింది. తర్వాత రోజుల్లో రాజుగారు అటు వెళ్తున్నాడు వస్తున్నాడు, వెళ్తున్నాడు వస్తున్నాడు. పిఠాపురం జమీందారే నా సహాయకుడు కనుక నేను భయపడను అన్న భిక్షగాడు అక్కడే ఉన్నాడు. యెహోవాయే నా సహాయకుడు కనుక నేను భయపడను అన్న భిక్షగాడు అక్కడ కనపట్ల. రాజుగారికి డౌట్ వచ్చింది, అసలు కనపడకూడదు ఈడు కదా, ఈడు కనపడుతున్నాడు, ఆడు కనపట్లేదేంటి అని అర్థం కాక ఒకరోజు ఆగాడంట రాజుగారు. ఈ భిక్షగాడిని అడిగాడు, రై నీ పార్ట్నర్ ఉండాలి కదా కొలీకు, నీ బ్యాచ్ పెట్టా బెంచ్ పెట్టా, నీ ఎదురుగా ఉన్న భిక్షగాడు ఉండాలి కదా, ఏం కనపట్లేదు అని అంటే, ఏమో రాజా నాకు అర్థం కావట్లేదు, కనపట్లేదు రాజా, రావట్లేదు ఇప్పుడు అన్నాడు. ఎప్పటి నుంచి రావట్లేదురా వాడు అంటే, అదే రాజా మీరు బిర్యానీ ప్యాకెట్ పంపించారు కదా, ఆ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చిన రోజు ఏం జరిగిందంటే, నాకు పంపించారా? ఆ పంపించాను రా. నన్ను తినమన్నారా? అవును తినమన్నాను. తినలేదా? రాజా అప్పటికే నేను తినేసాను, అందుకని ఇది ఏం తింటావు లేని వాడి దగ్గర సిల్లర పైసలు తీసుకొని ఆ బిర్యానీ ప్యాకెట్ ఆడికి ఇచ్చాను రాజా. ఏమైందో తెలియదు రాజా, ఆ బిర్యానీ ప్యాకెట్ తీసుకున్న రోజు నుంచి కనపట్టలేదు రాజా, మరి ఆడికి ఏమైందో అన్నాడట. రాజు అనుకున్నాడట, వాడు ఎందుకు రావట్లేదో నాకు తెలుసురా, ఇక ఆడు రాడు, జీవితంలో రాడు, ఎందుకు రాడు రాజా, వాడి దశ దిశ తిరిగిపోయింది రా అన్నాడట. అట్టట్లా తిరిగిపోయింది రాజా అంటే, రాజు అన్నాడట, మరి పిచ్చోడా నీకు పంపించింది బిర్యానీయే కాదురా, ఆ బిర్యానీ పొట్లంలో బంగారు ఆభరణాలు కూడా పెట్టానురా, వాడు అమ్ముకొని ఇప్పుడు కుబేరుడు అయిపోయి ఉంటాడురా అని చెప్పి మనసులో అనుకున్నాడట. ప్రభువు యెహోవాయే నా సహాయకుడు కనుక నేను సిగ్గుపడినని రాసుకున్నాడే, నేను భయపడినని రాసుకున్నాడే, వాడు నమ్మిన దేవుడు వాడిని సిగ్గుపరచలేదురా, వాడు నమ్మిన దేవుడే వాడికి ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపించాడురా. అప్పుడు రాజు అనుకున్నాడట, దేవుని మీద నమ్మిక ఉంచిన ఏ మనుషుడు సిగ్గుపడడు, సిగ్గుపడడు. తమ్ముడు చెల్లి, ఇది కథలాగా నీకు అనిపించవచ్చు, కొండె లోతుల్లో నుంచి నమ్మం, దేవా నీ శరణాగతున్నయ్యా, ఎవరు నమ్ముకో నేను బ్రతకగలనయ్యా, నా నమ్మిక నీవే కదా, నా ఆధారం నీవే కదా, ఆయన మీద నమ్మి ఆధారపడి బ్రతుకు, ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు పంపిస్తాడు. రాజుల కాలంలో ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపించినట్లుగా
ఆ భిక్షకుడికి ఆశ్చర్యకరమైన సహాయం పంపించినట్లుగా నీకు నీ పిల్లలకు ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపునుగాక. ఒకటి నమ్మిక, రెండవది ఏమంటాడు తెలుసా? ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో మీ హృదయాలను కుమ్మరించండి అంటాడు. ఏం చేయాలట? చెప్పాలి చెప్పాలి. ఏం చేయాలట? కుమ్మరించాలి. కుమ్మరించడం అనే పదవి ఎప్పుడు వాడతాం? ఇప్పుడు ఒక కొండ నిండా నీళ్లున్నాయి, నీళ్లున్నాయి, పూర్తిగా ఆ కొండను ఎట్లా తిప్పి దానిలో ఉన్న నీళ్ళన్నీ వలకబోసామనుకోండి, దాన్ని ఏమంటారు? కుమ్మరించడం అంటారు. అంటే ఇక కొండ లోపల చుక్క నీళ్లు కూడా లేకుండా ఖాళీ చేయటం కుమ్మరించడం కదా. దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు నీ గుండెల్లో ఎంత బాధ ఉన్నా, ఎంత మానసిక వేదన ఉన్నా, అది ఆర్థిక సమస్యే కావచ్చు, భర్తను గూర్చిన సమస్యే కావచ్చు, పిల్లలను గూర్చిన కన్నీటి అనుభవమే కావచ్చు, నీ గుండెల్లో ఏ వేదన గూడు కట్టుకున్నా నీవు చేయాల్సింది ఏంటో తెలుసా? నీ గుండెల్లో ఉన్న బాధంతా దేవుని సన్నిధిలో నీళ్ళలాగా కుమ్మరించు. కుమ్మరిస్తే ఆకాశపు వాకిళ్ళు విప్పి ఆశీర్వాదపు వర్షాన్ని దేవుడు కుమ్మరించడం ప్రారంభిస్తాడు. విన్నావయ్య మాట? ఆశీర్వాదపు వర్షాన్ని దేవుడు కుమ్మరించడం ప్రారంభిస్తాడు. తమ్ముడు చెల్లి, దేవుని సన్నిధిలో హృదయాలు కుమ్మరించండి. హృదయం కుమ్మరించబడితే ఆకాశపు వాకిళ్ళు విప్పి తన ఆశీర్వాదపు వర్షం, తన ఆత్మీయ వర్షం నీ మీద కుమ్మరిస్తాడు. కుమ్మరించటం అని అంటంతో బైబిల్లో మనకి ఇద్దరు గుర్తొస్తారు, ఎవరెవరో తెలుసా? తల్లి కొడుకులు. తల్లికే అనుభవం ఉందో కుమారుడికి అదే అనుభవం ఉంది. మరలా చెప్తాను, కుమ్మరించటం అని అంటంతో ఇద్దరు గుర్తొస్తారు, ఎవరెవరో? తల్లి కొడుకులు. ఎవరా తల్లి కొడుకులు చెప్పండి, కింద కామెంట్ రాయండి. ఎస్, ఎవరా తల్లి? ఆ తల్లి హన్న, హన్న, హన్న. తన హృదయంలో ఎంత దుఃఖం ఉందో ఆ దుఃఖాన్ని నేళ్లవలే కుమ్మరించింది. ఏమి ఇక తన బాధ తనలో ఉంచుకోలేదు, కుమ్మరించింది. కనుకే బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? నాట నుండి దుఃఖము కురాలయ్యుండుట మానివేశాను. ఎందుకు మానేసింది? ఇంటికి వెళ్ళి కడుపు నిండా భోజనం చేసిందట. విన్నారా? ఎందుకు కడుపు నిండా భోజనం చేసింది? హృదయంలోకే దుఃఖం లేదు, దుఃఖం లేదు, కుమ్మరించేసింది దేవుని సన్నిధిలో. తమ్ముడు చెల్లి, దేవుని సన్నిధిలో నీ గుండెల్లో ఉన్న బాధ అంతా కుమ్మరించు. దేవుడు నాడనే ధైర్యంతో బ్రతుకు. అలా హృదయాన్ని కుమ్మరించడాన్ని బట్టి మూయబడిన తన గర్భాన్ని దేవుడు తెరిచి సమూయల్నిచ్చాడు. తమ్ముడు చెల్లి, కుమ్మరించు. ఏ ద్వారాలు మూయబడ్డాయో, ఏ మార్గాలు మూయబడ్డాయో, ఏ త్రోవలు మూయబడ్డాయో, ఏ బిజినెస్ మూయబడిందో, ఏ ఉద్యోగం మూయబడిందో, మూయబడిన ద్వారాలు మరలా దేవుడు, ఎస్, మూయబడిన ద్వారాలు మరలా దేవుడు తెరవటం ప్రారంభించునుగాక. సాతానుగాడు తలుపులు మూస్తే నీ దేవుడు ద్వారాలు తెరుస్తాడు నీకు. సాతానుగాడు తలుపులు మూస్తే దేవుడు నీకు ప్రాకారాలు తెరుస్తాడు. ఏం చేద్దాం? నేళ్ల వలె మన హృదయాన్ని కుమ్మరించుదాం. తల్లి దగ్గర నేర్చుకున్నాడు సమూయేల్. ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్ల చేతుల్లో ఓడిపోయారు. మిస్పాకు ఇజ్రాయేలీలందరినీ పిలిచి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించాడట. ఎస్, దేవుని సన్నిధిలో నీళ్లను కుమ్మరించాడట. అంటే తన హృదయాన్ని నీళ్ళలాగా కుమ్మరించాడట. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఏ ఫిలిస్తీన్ల మీద ఓడిపోయారో ఇజ్రాయేలీలు, అదే ఫిలిస్తీన్ల మీద దేవుడు వారిని గెలిపించాడు. తమ్ముడు చెల్లి, నేను ముగిస్తున్నా. హృదయాన్ని మనం కుమ్మరిస్తే ఏ స్థలములో ఓడిపోయావో అక్కడే దేవుడు నిన్ను గెలిపించడం ప్రారంభిస్తాడు. సేవక, సేవలో ఏ గ్రామంలో ఓడిపోయావో, ఏ పట్టణంలో ఓడిపోయావో, ఏ ప్రజల మధ్యలో ఓడిపోయావో అక్కడే దేవుడు నిన్ను గెలిపించడం ప్రారంభిస్తాడు. ఆమేన్, ఆమేన్. ఓ ప్రియ యవన బిడ్డలారా, హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించు. ఏ చదువుల్లో ఓడిపోయావు, ఏ ఉద్యోగంలో ఓడిపోయావు, ఏ వ్యాపారంలో ఓడిపోయావు, ఏ కుటుంబంలో ఓడిపోయావు, ఏ పిల్లల దగ్గర ఓడిపోయావు, ఏ భర్త దగ్గర ఓడిపోయావు, ఏ భార్య దగ్గర ఓడిపోయావో, ఎవరి మధ్యలో ఓడిపోయావు, ఓడిన చోటే నిన్ను గెలిపించే దేవుడు, నేను ప్రకటించే దేవుడు.
ఓడిన చోటను గెలవాలంటే ఎల్లప్పుడూ దేవుని మీదే నమ్మికుంచు, ఎల్లప్పుడూ నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించు. ఈ రెండు పనులు చేయి, ఓడిన చోటే దేవుడు నిన్ను గెలిపించబోతున్నాడు. నమ్ము, ఏ గ్రామంలో సేవ చేయలేవని ఓడిపోయావో, మరలా చెప్తున్నాను, ఏ ప్రజల మధ్యలో ఓడిపోయావో, ఓడిన చోటే విజయోత్సవంతో విజేతగా నా దేవుడు నిన్ను ఊరేగించునుగాక. ఆమేన్.